హలో, నేను టూటౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడున్నా అర్జెంటుగా స్టేషన్కి రండి. ఎస్ఐ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. లైఫ్లో ఎవరు అనుకోరు చేయని తప్పుకు చేశాను అని ఒప్పుకోవడానికి, కానీ అది తప్పు తెలిసి చేస్తే నేను అలాంటి తప్పు ఒకటి చేశాను. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రేమించాను. వెంకటేశ్వర్లు, నీకేమైనా అర్థమవుతుందా? మన అఖిల్ ఏంటి అలా ఉంటాడు? అవతారం ఏంటి? ఆ అద్దాలు ఏంటి? ఆ బాటలు ఏంటి? ఇప్పుడు ఏమంటే ఏం చెప్పమంటావు రమ్య? ఒకటేమో పెళ్ళైన అమ్మాయి, ఒకటేమో పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఇంకోటేమో పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయి, అట్లుంది రాజాలకి బతుకుతున్నావు. అరే సోడిగా, అవి అన్నయ్యని అడగలేదు కదరా, తెలుసుకోవాలి కదరా నీ గురించి కూడా. లెట్ హిమ్ నో. రోజు రోజుకి హారిక మీద నాకు ఇష్టం పెరిగిపోతుందిరా. ఎందుకో నాకు మాయను చూస్తుంటే చాలా మంచి అమ్మాయి అనిపిస్తుందిరా మామ. నీ రూమ్కి అమ్మాయిలు వచ్చేవాళ్ళా? డోర్ వేసేనా? పర్లేదా. రే సత్య, నన్ను హెల్ప్ చేస్తావని అడిగిందిరా. ఎందుకు? వాడేం చేసిరాడు అట్నా? రే హారికేద్రా. ఆ పిల్లని ఏం చేసిర్రా? ప్రేమించండి సార్, ప్రేమించిండ్రా. ప్రేమించి తీసుకుపోయి ఏం చేసిండు? ఆ పిల్ల ఎక్కడుంది? వీడి తీసుకుపోలేదు సార్, అమ్మాయి వెళ్ళిపోయింది సార్. ఎక్కడ పోయింది? పెళ్లి చేసుకోవడానికి సార్. ప్రేమించినోడు ఇక్కడ ఉంటే ఇవన్నీ చేసుకొని పోయిందిరా? ఏమని చేసుకుపోయాడు సార్? వాడేవాడు పెళ్లి కొడుకు సార్. మరి ఈడేవాడు? ప్రేమించినోడు సార్. ఏంద్రా ఇది? సినిమాలో ఇలా ముఖం మీద నీళ్ళు కొడితే నిజం చెప్తారు, కానీ వీడికి నిజం చెప్పడం మానేసి నీళ్ళు తాగేస్తున్నాడు. పాప ఎక్కడా, ఎక్కడికి ఇతికెళ్ళావు?